సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలోని గిరిజన బాలల గురుకుల పాఠశాల మరియు కళాశాల ఎదుట గురుకుల పాఠశాల మరియు కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. విద్యార్థులతో విద్యార్థులతో చెలగాటమాట నిర్లక్ష్యం వహిస్తున్న టీచర్లు సస్పెండ్ చేయాలి. ప్రిన్సిపాల్ ఈ హాస్టల్లో దాదాపు దగ్గర దగ్గర 400 నుంచి 500 మంది పిల్లలు ఈ ఇక్కడ చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ విధుల పట్ల నిర్లక్ష్యంగా వహించడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు సమయపాలన పాటించకుండా ఉదయం ప్రేయర్కి అటెండ్ కాకుండా తర్వాత ఒక్కొక్కరుగా తర్వాత వచ్చి విధులకు హాజరవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. కాబట్టి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఉన్నటువంటి సిబ్బందిని టీచర్లను తక్షణమే తొలగించాలని చెప్పేసి మేము గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఈ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇలా అందుబాటులోకి రావడం లేదు. విద్యార్థులకు సరిపడేటువంటి కర్రీస్ కానీ ఇతర రకాలటువంటి కూరగాయలు అన్నీ కూడా నాణ్యమైనవి పాటించడం లేదు. అదేవిధంగా వారానికి 3 సార్లు రావాల్సినటువంటి కోడిగుడ్లు ఈరోజు వారానికి 1సారి పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా చికెను మటను ఇవన్నీ కూడా నాణ్యతగా విద్యార్థులకు సరిపోను మెను అమలు చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్తో పాటు ప్రిన్సిపాలు వైస్ ప్రిన్సిపాలు అందరు నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని మీద వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. అదేవిధంగా విద్యార్థులకు ఇక్కడ బాగోగులు చూసుకోవడానికి చెప్పేసి టెండర్ రూపంలో శానిటైజర్ సంబంధించినటువంటి టెండర్ వాళ్ళని కూడా ఇక్కడ ప్రక్రియ ప్రారంభించి వాళ్లకు బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. 4 వర్కర్లను ఇక్కడ శానిటైజేషన్ టెండర్లకు ఉంటారని చెప్పేసి టెండర్లో చూపించడం జరిగింది. కానీ ఇక్కడ 2 వర్కర్లు మాత్రమే ఉంటున్నారు. ఈ 2 కూడా రెగ్యులర్ రాకపోవడం వల్ల హాస్టల్లో శానిటైజర్లు క్లీన్ చేయలేక బాత్రూమ్స్ టాయిలెట్స్ క్లీనింగ్ లేక విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కంపులు కొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది టాయిలెట్స్లు. అదేవిధంగా గార్మెంట్లలో విద్యార్థులు పడుకున్నటువంటి ప్రదేశాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రోజు ఉడవకుండా క్లీనింగ్ చేయకుండా విద్యార్థులని ఉడుచుకోమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వర్కర్లు విద్యార్థుల మీద ఎదురుగా వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటన్నింటినీ సమస్యల మీద తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాలు వైస్ ప్రిన్సిపాలు నిర్లక్ష్యం మూలంగానే హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి ఈ విధంగా అధ్వానంగా మారింది. కాబట్టి తక్షణమే వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. ఈ హాస్టల్ పర్యవేక్షణ కరువైంది. కనీసం హాస్టల్ సందర్శించి నడుస్తున్నాయా లేదని పట్టించుకునే నాదులు లేకుండా ఆర్సీఓ గారు ఉన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో రానున్న రోజుల్లో 1 వారం రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకపోతే విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో అందరిని కలుపుకొని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి సమస్యలు పరిష్కారమైనంత వరకు పోరాడతాం చెప్పేసి హెచ్చరిస్తాను.